భాగవతం 36వ ఎపిసోడ్లోకి స్వాగతం. ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణుడు జన్మించాడని 35వ ఎపిసోడ్లో చెప్పుకున్నాం కదా. విశ్వం అంతటిని తన చూపుడు వేలిపై నిలబెట్టగలవాడై ఉండి అలా చెరసాలలో జన్మించాడు. అర్ధరాత్రి బోరున కురుస్తున్న వర్షంలో ఎంతో దూరం గంపలో పడుకుని పయనించాల్సి వచ్చింది. ఉధృతమైన నదిని దాటాల్సి వచ్చింది. ఇంతా చేసి కన్నతల్లిని విడవాల్సి వచ్చింది. మనిషి జన్మ కష్టసుఖాల కలయిక అని తన జననంతోనే తెలియజెప్పినట్టుగా అనిపిస్తుంది. ఇంకా ఆయన జీవిత కథతో మనం సాగుతూ ఉంటే ఆయన ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడో, ఎలా విజయాలు సాధించాడో తెలుస్తుంది. మనిషి పుట్టింది మొదలు ఎలా పోరాడాలో ఆయన నేర్పిస్తాడు. ఇక మరి ఆయనతో పాటు ముందుకు సాగుదాం. వ్రేపల్లె కంసుని సామ్రాజ్యంలోని ఒక గ్రామం. ఈ గ్రామంలో గోవులను కాచే గోపాలురు ఉంటారు. గోవుల పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఆ గ్రామంలో పొంగి పొరలుతాయి. ఈ గ్రామానికి పెద్ద నందుడు. నందుడి అధికారం ఆ గ్రామంతో పాటుగా ఆ గ్రామం పరిధిలోకి వచ్చే మరికొన్ని గ్రామాల దాకా కూడా కొనసాగుతుంది. నందుడి భార్య యశోదాదేవి. చక్కటి ఇల్లాలు. ఇక్కడ ఆగి మనం యశోదాదేవి శ్రీకృష్ణునికి పాలిచ్చి పెంచే తల్లి అయ్యే అవకాశం ఎలా దక్కించుకుందో చూద్దాం. పూర్వం అష్టావసువుల్లోని ఒకడైన ద్రోణుడు అనువాడిపైన బ్రహ్మదేవునికి ఆగ్రహం కలుగుతుంది. దాంతో ఆయన, మీ దంపతులు భూమిపైన గోవులు కాచే కుటుంబంలో జన్మించెదరుగాక అని చెప్పిస్తాడు. శాప విముక్తిని తెలియజేయమని ప్రార్థించగా, మీ జన్మలు ధన్యమయ్యే అవకాశాన్ని ఆయనే ప్రసాదిస్తాడు అని చెప్పి అంతర్ధానం అవుతాడు. తర్వాత వసువు ద్రోణుడు, అతని భార్య ధార ఇద్దరు విష్ణువు గురించి కఠోరమైన తపస్సు చేస్తారు. విష్ణుమూర్తి ప్రత్యక్షం అవుతాడు. నిన్ను కుమారునిగా చూసుకునే భాగ్యం మాకు కల్పించమని వారు కోరుతారు. అలాగే జరుగునుగాక అని ఆయన అనుగ్రహిస్తాడు. విన్నారు కదా, యశోదాదేవి శ్రీకృష్ణుడికి స్తన్యం ఇచ్చే తల్లిగా అవతరించడం వెనక ఉన్న పూర్వజన్మ కథ ఇది. ఇక ప్రస్తుతంలోకి వద్దాం. శ్రీకృష్ణుడిని తన పక్కలో చూసిన యశోదాదేవి ఆనందంతో వివశురాలైంది. నల్లని ఆ చిన్ని రూపం నుండి వెలువడుతున్న తేజస్సు ఆమెకు అనిర్వచనీయం అనిపించింది. తనకు కుమారుడు జన్మించాడని తెలుసుకున్న నందుడి ఆనందానికి అంతే లేకుండా పోయింది. తమ గోకుల పెద్దకి పుత్రుడు జన్మించాడని విని వ్రేపల్లె ఆనందాల హరివిల్లయ్యింది. సంతోషంలో కేరింతలు కొడుతూ అంతా ఒక్కచోట చేరి పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇంకా రకరకాల రంగులను ఒకరిపై ఒకరు చిమ్ముకున్నారు. వాయిద్యాలను మోగించారు. పూల జల్లులు కురిపించారు. నందుడు పూజలు జరిపించాడు. దానాలు, ధర్మాలు చేశాడు. వ్రేపల్లె శ్రీకృష్ణుని జననంతో ఆనందాల సముద్రమై పొంగింది. పొత్తిళ్లలో ఉన్న శ్రీకృష్ణునిలోంచి తేజస్సు క్రమంగా వ్రేపల్లెను వెలిగించడానికి చొచ్చుకుపోసాగింది. అలా కొద్ది రోజులు గడిచాయి. ఒకరోజు నందుడు తన అధికారం కింద ఉన్న గ్రామాల నుండి పన్నులు వసూలు చేసి కంసునికి కట్టడానికి మధురకు వెళ్ళాడు. పన్ను కంసుడికి కట్టివేశాడు. నందుడు మధురకు వచ్చిన సంగతి వసుదేవుడికి తెలిసింది. దాంతో నందుడిని తన ఇంటికి ఆహ్వానించాడు. వారిద్దరూ అన్నతమ్ములు కదా, ఒకరిపైన మరి ఒకరు ప్రేమను ప్రకటించుకున్నారు. వసుదేవునికి తెలుసు తన కుమారుడు శ్రీకృష్ణుడు నందుని కొడుకుగా నందుని ఇంట పెరుగుతున్నాడని. కాని నందునికి తెలియదు శ్రీకృష్ణుడు తన కన్న కుమారుడే అని అనుకుంటున్నాడు. వసుదేవుడు నందుడితో ఇలా అన్నాడు, వ్రేపల్లె క్షేమమా? ఎప్పటిలాగే పాడి పంటలతో విలసిల్లుతోందా? గోవులు, పశువులు వృద్ధి చెందుతున్నాయా అని. అవును అని నందుడు సమాధానం ఇచ్చాడు. నా మరొక భార్య, నా ఉత్తమ ఇల్లాలు రోహిణి వ్రేపల్లెలోనే ఉంటోంది, మీ రక్షణలో. ఆమె నాకు అందించిన కుమారుడు కూడా మీతోనే పెరుగుతున్నాడు. ఎలా ఉన్నారు నా భార్య, నా కుమారుడు ఎలా ఉన్నారు అని అడిగాడు వసుదేవుడు. రోహిణి నన్ను కన్న తండ్రిలా భావిస్తుంది. నీ కుమారుడు ఆరోగ్యంతో అందంగా తయారవుతున్నాడు. వారి దిగులు నీకు ఏమీ వద్దు అని చెప్పాడు నందుడు. తర్వాత వారి మాటలు కంసుని వైపుకు వెళ్ళాయి. కంసుడు ఎంతటి నీచుడు! పుట్టిన వారిని పుట్టినట్టుగా ఆరుగురిని చంపివేశాడు. ఆడశిశువుతో సహా. ఆడశిశువు వాడికి అందకుండా ఆకాశ మార్గాన ఎగిరిపోయింది. శక్తి స్వరూపిణి అయి ఆమె ప్రజల చేత దేవతగా పూజలు అందుకుంటోంది. అన్నయ్య, ఆ క్రూరుడు మా కడుపులు కాల్చాడు అని చెప్పి బాధతో నిట్టూర్చి, నందన్నయ్య, అయిపోయిందేదో అయిపోయింది, కాని వ్రేపల్లె ఏదో ప్రమాదానికి గురికాబోతోందని నాకు అనిపిస్తోంది. కంసునికి కప్పం కట్టడం పూర్తి అయ్యింది కనుక నీవిక తక్షణం వ్రేపల్లెకు వెళ్ళు. ఏదైనా ప్రమాదం జరగకముందే కాపాడు అన్నాడు. వ్రేపల్లెకు ప్రమాదమా?
ఎవరికి? రోహిణికి వసుదేవునికి జన్మించిన కుమారుడిక, తనకు జన్మించిన చిన్ని కన్నయ్యక ఎవరికి? కంసునికి వారిపైన కక్ష ఎందుకుంటుంది? దేవకికి జన్మించిన 8వ సంతానం కదా అతడికి కావాల్సింది అనుకుంటూ తను తనతో వచ్చిన గోకులవాసులు బల్లపై శరవేగంగా రేపల్లెకు బయలుదేరారు. ఇక కథలో మనం ఇప్పుడు కంసుని వద్దకు వెళ్లి చూద్దాం. అతడు ఏం చేయబోతున్నాడో అది చూద్దాం. కంసుడు చాలా శక్తివంతుడైన రాజు. అధికారం కోసం కన్న తండ్రిని కఠినంగా జైల్లో పెట్టించినవాడు. చెల్లికి జన్మించిన పిల్లల్ని ఆరుగురిని పొత్తిళ్లలోనే రాతికి కొట్టి చంపినవాడు. తన ప్రాణానికి గాని తన అధికారానికి గాని ప్రమాదం అని అనుకుంటే దేనిని వదలకుండా నాశనం చేస్తాడు. అతని అధికార దాహాన్ని రెచ్చగొట్టడానికి, అతడి క్రూరత్వాన్ని 100 రెట్లు పెంచడానికి అతని చుట్టూ ప్రలంబాసురుడు, బకాసురుడు, బాణాసురుడు, తృణావర్తుడు, అఘాసురుడు, ముష్టికుడు, అరిష్టాసురుడు, ద్విధుడు, పూతన, కేశి, దేనుకుడు, భౌమాసురుడు అనే మొదలైన రాక్షసులు ఉండేవారు. వీరు ఎప్పుడూ మంచిదారిలో నడవమని చెప్పేవారు కాదు. బవిరి గడ్డాలు పెట్టుకుని యాగాలు యజ్ఞాలు చేసుకుని తిరిగే మునులం అనుకునేవారి గెడ్డాలు పీకాలి, వారికి గుండు కొట్టాలి. ఇక దేవతలం అని మరికొందరు తిరుగుతూ ఉంటారు. వారు దేవతలు కాదు, గీవతలు కాదు. వారిని కుక్కలను తరిమినట్టుగా తరమాలి అని సమావేశాలు పెట్టుకుని అలాగే చేసేవారు. దాంతో కంసుని రాజ్యంలోంచి ఎంతో మంది దూర ప్రాంతాలకు పారిపోయారు. ఇక ఇప్పుడు అలాంటి స్నేహితులు, బంధువులు, మంత్రులు కంసుని చుట్టూ చేరారు. నువ్వు దేవకీ వసుదేవుల కాళ్ళు పట్టుకుని క్షమాపణలు చెప్తావా? ఛీ, సిగ్గులేదు. నీవు చేసిన తప్పేమిటి? నీ చావుకి కారణం కాబోతున్న వారిని చంపావు. నీకు రాజ్యం కావాలి కాబట్టి నీ తండ్రిని ఖైదు చేశావు. నువ్వు దుర్మార్గుడివి ఎలా అవుతావు? మరోసారి అలాంటి తప్పు ఒప్పుకునే పిచ్చి పని చేయకు. ఇప్పుడు ఇక అసలు సంగతి చూడు. ఎక్కడో నీ ప్రాణం తీయగలవాడు పుట్టి పెరుగుతున్నాడని తెలిసింది కదా. వాడెవడో ఎక్కడ ఉన్నాడో తెలియదు. కనుక ఇకపై నీ రాజ్యంలో పుట్టిన ప్రతి చిన్నపిల్లవాడిని చంపేలా చట్టం చేయి, అలా ఆజ్ఞాపించు అని చెప్పారు. కంసుడు పుట్టుకతోనే రాక్షస అంశతో పుట్టినవాడు. ఇప్పుడు అతని చుట్టూ కూడా అలాంటి వారు చేరి ప్రోత్సహించడంతో అతనిలోని రాక్షసత్వం పడగలు విప్పి బుసలు కొట్టింది. మీరు అంతా నా ప్రాణం తీయగలవాడు ఎవడో వెతికి వాడిని అంతం చేయండి అని ఆజ్ఞాపించాడు. అంతా కంసుని ఆజ్ఞానుసారం బయలుదేరారు. అలా బయలుదేరిన వారిలో పూతన అను రాక్షసి ఒకరు. మిత్రులారా, మనం ఈ పూతన పూర్వజన్మలో ఎవరో ఇప్పుడు చూద్దాం. పూతన క్రితం జన్మలో బలిచక్రవర్తి కూతురు, పేరు రత్నమాల. బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కడానికి విష్ణువు వామనుడిలా వచ్చినప్పుడు రత్నమాల ఆయన చిన్నారి రూపాన్ని చూసి ఇతనికి తాను పాలిచ్చి పెంచితే బాగుండు అని అనుకుంటుంది. రత్నమాలలోని ఈ భావాన్ని గ్రహించిన విష్ణుమూర్తి కృష్ణావతారంలో ఆమె కోరికను తీర్చడానికి సంకల్పిస్తాడు. అందువల్ల రత్నమాలే పూతనగా ఇప్పుడు జన్మించింది. మరి ఇప్పుడు ఆమె కోరిక ఎలా తీరుతుందో పూతన వెనకాల వెళ్లి చూస్తే మనకు తెలుస్తుంది. మరి వెళ్లి చూద్దాం పదండి. ఒక్కో గ్రామం తిరుగుతూ పరిశీలిస్తూ చివరికి వ్రేపల్లెలో శ్రీకృష్ణుడిని కనిపెట్టింది పూతన. అందరికంటే చివరగా జన్మించిన వాడని, ఇతడే కంసునికి ప్రమాదంగా మారగలడని అర్థం చేసుకుంది. తక్షణం శ్రీకృష్ణుడిని చంపాలనుకుంది. తన భీకర రాక్షస రూపం నుండి ఒక అందమైన స్త్రీ రూపంలోకి మారింది. ఎంత అందంగా అంటే ఎవరైనా కళ్ళు తిప్పుకోలేని జగన్మోహిని లాంటి రూపం దాల్చింది. వ్రేపల్లె వీధుల్లో ఆమె నడుస్తూ ఉంటే ఆమె రాజసానికి, అందానికి దాసోహం అని ఎవ్వరూ పలకరించడానికి కూడా సాహసించలేదు. అలా ఆమె నందుని ఇంటికి చేరింది. యశోదాదేవి కూడా కళ్ళు అప్పగించి చూస్తూ ఉండిపోయింది. కాని అడ్డుకోలేక మాయ కమ్మినట్టుగా ఉండిపోయింది. పూతన వయ్యారంగా నడుస్తూ పొత్తిళ్లలోని శ్రీకృష్ణుడిని చేరింది. శ్రీకృష్ణుడు చూస్తూ ఉన్నాడు. అతని కళ్ళు కొంటెతనంతోనూ, అతని పెదవులు ఈ లోకంలో తనను భయపెట్టగలదేదీ లేదన్నట్టుగా విచ్చుకున్నాయి. పూతన ఆయనను ఎత్తుకుంది. తన స్తన్యాన్ని అతని నోటికి అందించింది. ఆమె తన స్తన్యంలో భయంకరమైన కాలకూట విషాన్ని నింపుకు వచ్చింది. ఒక్క గుక్క పాలు తాగితే చాలు, మరుక్షణం గిలగిలా కొట్టుకుని చావాల్సిందే. కాని శ్రీకృష్ణుడిని చూడండి, మరి ఏం చేస్తున్నాడో. ఆమె విషపు పాలను పీల్చివేస్తున్నాడు. పూతన ఆశ్చర్యపోయింది. పాలు పూర్తి కాగానే ఆమె రక్తం కూడా పీల్చసాగాడు శ్రీకృష్ణుడు. పూతనలోని ఆశ్చర్యం మాయమై బాధ, భయం మొదలయ్యాయి. క్రమంగా భరించలేని బాధతో ఆమె అరవసాగింది. ఆమె అరుపులకు వ్రేపల్లె అదిరిపడసాగింది. తనలోని రక్తం పీల్చబడుతుండటంతో పూతన బయటకి పరుగుతీసింది. కాని శ్రీకృష్ణుడు పాలు తాగటం వదలలేదు. మరి ఆమె గత జన్మలో కోరుకున్న కోరిక తీరాలి కదా. ఆమె ఆ బాధతో పెడబొబ్బలు పెడుతూ
తన సుందర రూపంలోంచి రాక్షసి రూపంలోకి మారిపోయింది. ఆమె రూపం చూసి అంతా భయకంపితులయ్యారు. చివరికి ఆమె మరణించి నేలకూలిపోయింది. అప్పుడు యశోదాదేవి పరిగెత్తుకుని వెళ్లి చిన్ని కృష్ణుడిని ఎత్తుకుని ఒళ్ళోకి తీసుకుంది. సరిగ్గా అప్పుడే నందుడు మధుర నుండి వచ్చాడు. చూశాడు, అమ్మో, అక్కడ వసుదేవుడు చెప్పినట్టే ఇక్కడకు రాగానే వ్రేపల్లె భయంతో వణికిపోవడం కనబడిందే అనుకున్నాడు. ఈ లోకంలోకి రాగానే పాలు తాగే దశ నుండి మనిషి ఎలా యుద్ధం చేయాల్సి ఉంటుందో శ్రీకృష్ణుడు అలా చేసి చూపించాడు. పరిసరాలను ఎదుర్కోవడంలోనే మనిషి ఎదుగుతాడు. ఆ ఎదుర్కోవడం ఎలా ఉంటుందో, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ ముందుకు ఉరకాలో ఆయన తననే ఉదాహరణగా పెట్టుకుని ఎన్నో అద్భుతాలు చూపిస్తాడు. మరి మనం ఆయనతో పాటు వెళుతూ అన్నీ చూద్దాం. పెద్ద కొండలా పడి ఉన్న పూతన శరీరాన్ని భయంతోనూ, దాని చావుకు కారణమైన శ్రీకృష్ణుడిని భక్తితోనూ చూస్తూ తమలో భయం కొద్ది కొద్దిగా వదిలిపోతుండగా చూడసాగారు వ్రేపల్లె వాసులు. శ్రీకృష్ణుడు మాత్రం రాక్షసి చనుబాలు తాగి ఆమెకు కూడా తల్లిస్థానాన్ని, మోక్షాన్ని ఇచ్చాడు. తర్వాత ఇక ఏం చేయబోతున్నాడో ఇక తర్వాతి ఎపిసోడులో చూద్దాం. థ్యాంక్ యూ.